ప్రస్తుతం వరదల్లో కొట్టుకుపోయిన మహాలక్ష్మి ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. మొత్తంగా 5 రోజులు అయినప్పటికీ కూడా అధికారులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినా కూడా మహాలక్ష్మికి సంబంధించి ఇంతవరకు కూడా ఆచూకీ మాత్రం దొరకలేదు. ప్రస్తుతం అయితే మహాలక్ష్మికి శ్రీనివాస్కు సంబంధించినటువంటి ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఏదైతే మోరంచపల్లె గ్రామంలో కరెంటు కూడా లేదు, చీకట్లో ఉంటున్నారు. ఏదైతే విషపురుగుల బారిన కావచ్చు, వంట కావచ్చు, పడుకోవడానికి కూడా నానా రకాల ఇబ్బందులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే శ్రీనివాస్ మహాలక్ష్మి ఉండే ఇల్లు దగ్గర మనం ఉన్నాము. వాళ్ళకు సంబంధించినటువంటి ఆ రోజు జరిగిన బీభత్సం, వరద బీభత్సం సృష్టించిన విజువల్స్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. మొత్తంగా చూసుకున్నట్టయితే అక్కడ ఎక్కడ కూడా బురద కావచ్చు, వరదలో చిక్కుకొని ఏదైతే కనీసం మొత్తం అంటే నాశనం చేశారు, మొత్తం ధ్వంసమైంది. ఎక్కడికక్కడ బండలు కూడా పలిగిపోయాయి, పూర్తిగా బురదమయమైంది ఇల్లంతా కూడా. చూసుకోవచ్చు మనము మహాలక్ష్మి నేటికి వరదల్లో కొట్టుకుపోయి 5 రోజులు అయినప్పటికీ అధికారులు కూడా తమ ఆచూకీ గాలిస్తూ ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మహాలక్ష్మి భర్త శ్రీనివాస్ మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. చెప్పండి శ్రీనివాస్ గారు, అసలు ఏం జరిగింది ఆ రోజు? 3:30 లేచి బాత్రూమ్ వాష్రూమ్ వేయొచ్చాము ఇద్దరం. 3:40కి మా రిలేషన్ మా అన్నయ్య ఉంటాడు గణపూర్ క్రాస్ కాడ, ఫోన్ చేశాడు. వర్షం వస్తుందిరా, మరి రాత్రి నుంచి వర్షం వస్తుంది, ఇంట్లో ఉన్నారు కదా, ఒకసారి బయటకు వచ్చి చూడు అని చెప్పారు. బరాబరి 4:05 డోర్ తీసాము. తీసే వరకు మోకాళ్ళు అవుతున్న నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి. దానిదన అప్పటికప్పుడే తాళం వేసి బయటకు వచ్చే వరకు ఇక్కడికి ఈ చెట్టు కాడికి వచ్చే వరకు మా ఎత్తు మిగిలి వస్తుంది వరద. ఈ చెట్టును పట్టుకుని 1 గంట సేపు ఉన్నాం. 1 గంట సేపు మొత్తం వరద అంతా మా మిగిలిపోయింది, సేఫ్గానే ఉన్నాం. 1 గంట దాటింది. ఇక బర్రెలు, చచ్చిపోయిన బర్రెలు, బతుకున్న బర్రెలు, గడ్డి వాములు, పాములు, పశువులు అన్నీ వచ్చి మస్తు దాకినాయి. నేను ఈ సైడ్, ఇద్దరు కూడా ఇదే చెట్టుకు నేను ఇట్లున్నా, మా భార్య అట్లున్నది. ఇక బర్రెలు వచ్చి తాకినప్పుడల్లా ఏమైందంటే ఈ చెట్టు మొత్తం కిందికి పోయింది. కిందికి పోతే ఆమె మునుగుతాను, ఆమె లేపడుతాను. ఒక చేతి ఆమె లేపడుతున్నా, అతి తాకినప్పుడు చెట్టు వంగుతుంది, ఆమె అటు వంగుతుంది. అట్లా 1 గంట సేపు మొత్తం మాతో 40 నిమిషాల నుంచి 1 గంట మధ్యలో మా మీకల మొత్తం వరదంతా పోయింది. వరదంతా పోయినాక ధైర్యం చేసి మా వాళ్ళని సంకలు వేసుకొని ఈ పూల కాడికి వెళ్ళాం. ఈ పూలకి అంతా అనుకుంటే ఈ పూలు అందింది, ఈ పూలు అందినాక నేను ఇట్లా పట్టుకున్నాను. నేను వెనక వచ్చి మా భార్య నా మీకలు చేసి ఇట్లా పట్టుకున్నది. మా భార్య కొంచెం హైట్ ఉంటుంది, వెయిట్ ఉంటుంది. ఇక్కడ 1 గంట సేపుతో మొత్తం వచ్చి మా ఎదురు వరద కొట్టింది. 1 గంట సేపు మళ్ళీ మా మీకలే పోయింది వరద మొత్తం. పశువులు వచ్చి మన బర్రెలు, గొర్రెలు వచ్చి, గొర్రెలు అంటే రాలే కానీ బర్రెలు, గడ్డి వాములు వచ్చి బాగా దాకినాయి. అంటే బర్రెలు దాకినప్పుడు గాయాలేమన్నా తాకుండా పోతున్నాయి అవి. మేము పైన పట్టుకున్నాం, గట్టిగానే పట్టుకున్నాం, కానీ ఇప్పుడు వరద బాగా అయినాక ఈ లెవెల్గా వచ్చేది వరద. మేము ఇక్కడ ఉన్నాం, ఈ లెవెల్గా వరద వచ్చేది. ఆ వరదలో ఏమొచ్చి తాకింది తెలియదు. నా చేయి పట్టుకొని గుంజింది, జారుకుంటే పోయింది. అందులో ఆమె పోయినాక నాకు ఆడాకి వచ్చేది 5 నిమిషాలకు. వచ్చినాక నేను ఆల్రెడీ చేతులు ఇచ్చిపెట్టి ఇలా పడ్డాక ఏకదమ్మున కాలు ఇలా పెట్టి ఆగినాక మీదికి ఆల్రెడీ వాటర్ మింగిన నేను ఆల్రెడీ మీదికి లేస్తా అంటే ఒంటి మీద బట్టలన్నీ పోయినాయి. ఒక అంగి ఒకటే ఉంది. లేచుకుంటే ఈ పోలికి వచ్చాను. ఇట్లా తిరుక్కుంటే ఈ పోలికి వచ్చాను. ఈ పూలకి వచ్చి అటు నడుము పెట్టి ఇటు మూతి పెట్టారు. ఈ పూలు వచ్చి మస్తు బర్రెలు తాకినాయి, బర్రెలు గడ్డలు బాగుంది. 2 గంటల సేపు ఈ పూలు కిందికి మీదికి నరకానుభవించారు. రక్తాలు గారినాయి, తొంటల ఉంచి రక్తాలు గారినాయి. మీదికి పోతే కింది జారుతున్నా అనుకోకుండా ఇది కొంచెం ఆ డోర్ లాకేసిన డోర్ ఊసిపోయి ఉన్నది. ఆడ అవుపడ్డది కంటికి, అది ఒక డోర్ ఊసిపోయి ఉన్నది రైట్ సైడ్ది. ఈడ టవల్ ఉంది. ఒక చేత ఇది కుడి చేత ఇట్లా పట్టుకొని, కుడి చేత ఈ పోలు పట్టుకొని, ఎదురు చేత ఆ టవల్ అందుకున్నా. ఇక్కడి నుంచి ఆ టవల్ దొరకలేదు అసలు. అది గాలికి అటు ఇటు ఉరుకుతుంది. జోరు వాన, బ్రహ్మాండమైన వర్షం కొడుతుంది. కరెంట్ లేదు, సింహ చీకటి. ఆ టవల్ ఒక్కసారి 5 నిమిషాలు తిప్పలు పడితే టవల్ దొరికేది. దాన్ని పట్టుకొని గట్టిగా వడిపెట్టి ఒక జంగ ఈడేసి, ఒక జంగ కిటికాడేసాను. కిటికాడేసి 2 చేతులతో పట్టుకున్నాక ఈడేసి గ్రిప్ అయ్యి జారిపోయి మళ్ళీ నీళ్ళు మింగాను. అయినా కుడిచే వదిలిపెట్టలే. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ మీదికి లేచి 5 నిమిషాలు కిటికీ పట్టుకొని నిలబడి కాలు మీద కాలు వేసుకొని ఇంట్లోకి పోయాను. ఇంట్లో వరకు ఇక్కడ వరకు వరుతుంది, వాటర్ ఉన్నాయి. ఇంట్లో ఒక సైడ్ కిటికీ ఉంటే డోర్ ఓపెన్ చేసిన అప్పుడు डोर किटिक डोर ओपन चेसिनाक गंट तरह इकड़की वच्चाई नीళ్ళు वच्चिनाकनी इंट्लो अन्नी अट्ला बुरदल अट्ला कूर्चुन्ना नेनु नाकेम दोस्तलेदु इक मोत्तं दड़स्तुंदी कालु चेतलु वणुकुतुन्नायि అసలు అసలు ఏం పని చేస్తలే నాకు ఏం చేస్తలేదు అంటే మీ కళ్ళ ముందే మీ భార్య కూడా జారిపోయింది గట్ల భార్య ఆ బుర్ద ఆ నీళ్ళలో అట్లే కూర్చోలే నీళ్ళైతే ఇక్కడికి అయినాయో ఆడ ఒకటి చిన్నగా చేర్లే కప్పబడ్డది ఆ చేరు మీద అట్లా గ్యాస్ చిన్న చేరు దొరుకుతుంది దాని మీద అట్లే ఆ నీళ్ళలో అట్లే కూర్చుంది ఇక నీళ్ళైతే రావు ఫ్లో పోతున్నాయి కదా అని చెప్పి అట్లే 4:30 నిమిషాలు బయటకు వచ్చాను 8:30 దాకా బయటనే ఉన్నా 8:30 తర్వాత ఇంట్లోకి పోయాను ఇంట్లో పోయి 10:30 దాకా అట్లే కూర్చున్నాను ఒక్కంటే 10:30 తర్వాత మా ఊరిలో సర్పంచ్ సాబ్ వేణుగోపాల్ రెడ్డి సాబ్ వాళ్ళందరూ తాళ్ళు పట్టుకొని వచ్చి బయటికి రా అంటే అసలు నాకు ఓపిక లేదు అట్లే కూర్చున్నాను నేను ఒంటికి రుతే ఏం వేసుకోవాలి ఇంకా బలి మీద అట్లే అంగి మీద అట్లే కూర్చున్నా ఈ చెట్టు పట్టుకున్నప్పుడు ఇంటి ముందు ఎదురుగా తిరుపరెడ్డి ఉంటాడు నేర్లో తిరుపరెడ్డి ఆయన ధైర్యం వేసి తాడు పట్టుకొచ్చాడు 2 అడుగులు వేసేవరకు ఆయన తెచ్చింది వరద రాగానే ఆయన తాడేసిపోయి ఆయన ఇంట్లో కురికాడు ఎవరు వచ్చి సాయం చేసే పరిస్థితి లేదు ఆడ కానీ నా భార్యని 2 గంటల సేపు నరకాలు పోయించారు చూసా బంగారం అంత పట్టుకపోయింది పైసలన్నీ పట్టుకపోయింది 6 తులాల బంగారం పోయింది చిన్న పర్సు పట్టుకొని వచ్చింది బయటికి వచ్చినప్పుడు బతుకుతంగా వచ్చి అనుకోని బతుకుతంగా రోడ్డుకి ఎక్కడ సార్ ఇది పరిస్థితి అలాగింది ఒక్క 4 గంటలు మాత్రం నరక అనుభవించిన సార్ నీ పూలు పట్టుకొని 2 గంటలు ఒక్క ఇట్లా వేసేటప్పుడు ఇట్లా జారుడే పట్టలేదు చేతులు మొత్తం నానిపోయినాయి మెత్తబడ్డాయి రక్తాలు గారుతున్నాయి తొంట్లో నుంచి కాలు ఇట్లా వేసినా కదా సార్ ఇది జారుతుంది కదా జారుతా అంటే ఇలా గోసుకపోయింది ఈ సైడ్ మొత్తం గోసుకపోయింది అటు ఇటు మొత్తం గోసుకు మస్తు దెబ్బలు తాకినాయి